హాయ్ అండి, నేను మీ స్టోరీ ప్రవళికాని. ఈరోజు మనం రాజు రాజ్యంలో మాత్రమే బతకగలడు, తెలివిగలవాడు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు అనే స్టోరీ విందామా? ఓకే, రైట్. పల్లెటూరులో ఉన్న పెద్ద ఆయన అలా వెళ్తుంటే ఒక కుర్రవాడు కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చూసి, ఒరేయ్ బాబు, ఎక్కడికి రా, అలా పోతున్నావు? నేను పోతున్నాలే, నువ్వేం మాట్లాడుకు నాతో. రే బుద్ధులేని వెదవా, ఎక్కడికి రా పోతావు నువ్వు అసలు? ఇదిగో మళ్ళీ నన్ను బుద్ధులేని వెదవా అన్నావా? ఊరుకోను నేను అసలు. అసలు ఈ బుద్ధి తెలివి ఏంటంట అన్నీ, నా బుర్ర పగిలిపోతుంది అసలు ఈ తెలివితేటలు ఏంటా అని. మా ఇంట్లో బయట ఓమని తెలివిగలవాడు ఎక్కడైనా బతుకుతాడు, కోపిష్టి మూర్ఖుడు ఎక్కడా బతకడు అని, ఇంకా రాజు రాజ్యంలో మాత్రమే బతకగలడు, అదే తెలివిగలవాడు ఎక్కడైనా బతకగలడు అంటారు. అది కూడా నన్ను ఉద్దేశించేలే పెద్ద ఆయన చెప్పేది మా ఇంట్లో వాళ్ళు. అంటే నేను ఇంట్లోనే బతకగలను, బయట ఎక్కడా బతకలేను అంటున్నారు. ఇంకా నాకు కోపం వచ్చి వెళ్ళిపోతున్నా. అలా ఎక్కడికో, ఎక్కడికి పోతావురా, ఇలారా నీకు ఒక మాట అంటూ ఆ పెద్ద ఆయన ఇలా చెప్పారంట అతనితో. ఒరేయ్ బాబుగాడా, నేను ఇప్పుడు నీకు చెప్పేది బాగా గుర్తుపెట్టుకో, అస్సలు మర్చిపోవద్దు అని చెప్పారట ఆ పెద్ద ఆయన. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, ఇలా ఎప్పుడైనా విన్నావా? ఏంటి పెద్ద ఆయన అది? ఏంటంటే, ఒరేయ్ నిద్ర మొకమోడా, లెగవరా, కొంచెం తెలివిగా ఉండు, చూడు అక్కడ ఏం జరుగుతుందో అంటారు. ఇదిగో మళ్ళీ నువ్వు ఇందులో కూడా తెలివి అంటావు, అది మాత్రం నేను నా బుర్రలో వెతకలేను బాబోయ్. ఇంకా నువ్వు నాకేం చెప్పద్దులే, పో, నాకు అర్థం కాదు కానీ నేను పోతాను. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, ఎందుకురా అంత తొందర, చెప్తానుగా. అది ఏంటి అంటే, ఏదైనా సంఘటన మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు లేదా మనకు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు అనవసర ఆలోచనలు బుర్రలోకి వస్తాయి కదా, ఇది అర్థమయ్యేదిలే బాగా. పెద్ద అయినా వస్తాయి, అస్సలు ముఖ్యమైన విషయాలు ఏం వినబుద్ధి కాదు, ఏదైనా చూపించి చెప్పేటప్పుడు కూడా మనకి ఇవన్నీ అర్థం కావులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అగోరించావులే కానీ అప్పుడు నువ్వు ఇలా చెప్పుకోవాలి నీ మనసుకి, లేదు విను, శ్రద్ధగా విను, నువ్వు వినగలవు, చూడగలవు, నీకు శక్తి ఉంది, నువ్వు అన్నింటినీ చూడగలవు, గ్రహించగలవు, మాట్లాడగలవు, చూసింది గుర్తుపెట్టుకోగలవు, రాలేదు నీకు పోని, రానిది మళ్ళీ మళ్ళీ తలుచుకొని గుర్తుపెట్టుకో అని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకుంటూ నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఇలా నువ్వు రోజు నీ జీవితంలో ప్రతి సెకండ్ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటే నీకే తెలిసిపోతుంది నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనేది, ఎలా ఎదగాలి అనేది, ఎలా నలుగురిలో మెలగాలి అనేది. అవును పెద్ద ఆయన, నిజమే, నా కళ్ళ ముందు ఎవరైనా మనిషి కనపడితే చాలు, వీడికే అందగాడను ఆస్తిపరుడను అన్నీ ఉన్నాయి, ఇంకా వీడికి తిరిగి ఉండదులే, మేము మాత్రం ఇలా సస్తున్నాం, మాకు ఏం లేవు, మేమేం చేయలేము అని ఇలా ఆలోచిస్తాం. ఇప్పుడు వచ్చా దారిలోకి. అలా అనవసరపు చెత్త పోగు చేసుకోకుండా ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా బతకాలి అని నిన్ను నువ్వు మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూసేది చేసేది జాగ్రత్తగా చూడాలి, చేయాలి, చూసింది చేసినది మర్చిపోకూడదు, వినేది జాగ్రత్తగా వినాలి, విన్నది మర్చిపోకూడదు. అవి అన్ని జీవిత పోరాటంలో మలుపులు జరిగేటప్పుడు ఉపయోగపడేలా చేసుకోవటమే తెలివి. అందుకే అంటారు, రాజు భోగాల మధ్య బతికి ఆ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళితే బతకలేడు అని, తెలివిగలవాడు ఎక్కడైనా బతకగలడు అని అంటారు. చివరగా ఆ కుర్రవాడు పెద్ద ఆయనతో ఇలా అన్నాడు, నువ్వు తెలివిగలవాడి పెద్ద ఆయన, ఊరిలో ఉన్న నన్ను బయటికి పోకుండా పౌరుడిగా తీర్చిదిద్దావు, జై హింద్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.